రిషితేశ్వరి మృతికి సంబంధించి బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ప్రారంభమైంది. ఇవాటి నుంచి 3 రోజుల పాటు విచారణ జరగనుంది. అంతవరకు ఏఎన్యూలోనే ఉండి విచారణ చేయనున్నారు సభ్యులు. అయితే ఈ నెల 10లోగా ప్రభుత్వానికి తుది నివేదిక ఇస్తామన్నారు ఎస్పీ త్రిపాఠి. రిషితేశ్వరి ఆత్మహత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. దీంతో 10 రోజుల సెలవుల తర్వాత ఇవాళ తిరిగి విశ్వవిద్యాలయం ప్రారంభమైంది. పోలీసులు యూనివర్సిటీ దగ్గర భారీగా భద్రత పెంచారు. గుర్తింపు కార్డులు ఉన్నవారిని లోపలికి అనుమతిస్తున్నారు. అయితే దీనిపై విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. పోలీసులకి ఇక్కడ ఏం అధికారం ఉందని చెప్పి పోలీసులు లోపలికి వచ్చారు. అసలు పోలీసులు లోపలుండి విద్యార్థి సంఘాలు ఎవరైతే మీడియాతో మాట్లాడుతున్నారో, లోపల ఉన్నటువంటి పరిస్థితిని విశ్లేషిస్తున్నారో, వాళ్ళ మీద ఎందుకు నిఘా పెడుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు నిర్బంధం పెడుతున్నారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. పోలీసులు బయటే నుంచోవాలి. అసలు మేము యూనివర్సిటీ అధికారులను కూడా కోరుకునేది అదే. ఏమన్నా పోలీసులతోటి పనులు ఏమన్నా ఉంటే బయట పెట్టండి వాళ్ళని. యూనివర్సిటీ లోపలికి పోలీసులు రావాల్సిన అవసరం లేదు. ఇదేమి టెర్రరిస్టులు కానీ లేకపోతే నక్సలైట్లు కానీ తిరిగే ఏరియా కాదు. స్టూడెంట్స్ ఉంటున్నారు ఇక్కడ, అంతేగాని దొంగలు చోరీలు ఇక్కడ ఎవరు లేరు. నిజ నిర్ధారణ కమిటీలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో, లేకపోతే యూనివర్సిటీ యాజమాన్యాలు ప్రవేశపెట్టాయో, ఇవన్నీ కూడా రిపోర్ట్ ఇచ్చే నివేదికలో ఖచ్చితంగా యాజమాన్యాలు చెప్పే సమాచారాన్ని తీసుకొని ఇస్తున్నాయి తప్పితే, యూనివర్సిటీలోని విద్యార్థులు ఎవరైతే ఆ అమ్మాయి విషయంలో కొంత నిజాలను చెప్పడానికి సుముఖంగా ఉన్నారో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు రిపోర్ట్ అనేది తీసుకోలేదు. అలాగే ఈ రోజు ఆ కళాశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈ రోజు సమాచారం ఇవ్వట్లేదు. బయటకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమ్మాయికి న్యాయం జరగాలి, ఖచ్చితమైన జ్యుడిషియల్ విచారణ జరిగించాలని చెప్పి అందరూ కోరుకుంటున్నప్పటికీ, ప్రధానంగా సాక్షులు అయితే ఎవరైతే ఉన్నారో దాంట్లో ఈరోజు అక్కడ బాడీ దింపినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, తర్వాత పైన సీనియర్స్ని కొంతమంది పిలిచారని చెప్పి కూడా ఒక రకమైనటువంటి సమాచారం ఉంది. రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ నడిపిస్తాం. శివ, చెప్పండి, అసలు విచారణ కమిటీ ఏ రకంగా విచారణ జరుపుతోంది? విద్యార్థులతో కమిటీ ఏమైనా మాట్లాడుతోందా? ఏ రకంగా వాళ్ళ విచారణ అనేది కొనసాగుతోంది ఇప్పుడు? కిషోర్, ప్రధానంగా చూసుకుంటే రిషితేశ్వరి మృతి తర్వాత కూడా పలు అనుమానాలు భావిస్తుంది. అనుమానాలకు సంబంధించి కూడా రోజుకు రకమైన సరికొత్త కోణాలు వెలుగుతొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలసుబ్రహ్మణ్యం కమిటీ గతంలో కూడా 3 రోజుల పాటు విచారణ నిర్వహించి ప్రాథమిక నివేదికను కూడా ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ ప్రాథమిక నివేదికపై కూడా విద్యార్థులతో అలాగే తల్లిదండ్రులు కూడా తీవ్రస్థాయిలో ఆక్షేపణ వ్యక్తం చేశారు. విద్యార్థులు కళాశాల జరుగుతున్న టైంలోనే విచారణ నిర్వహించాలి, బహిరంగ విచారణ నిర్వహించాలని చెప్పి కూడా తల్లిదండ్రులు స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును కోరడం జరిగింది. వీరి కోరిక మేరకు మరో 3 రోజుల పాటు, అంటే ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు విద్యార్థులతో, విద్యార్థి సంఘ నేతలతో పాటు, అలాగే పోలీసు, రెవెన్యూ, కళాశాల ప్రభుత్వం వీరందరితో కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రధానంగా సంబంధించి అసలు విద్యార్థి మృతికి సంబంధించి రుచికేశ్వరు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా ఉరివేసుకున్న తర్వాత మొట్టమొదటిగా కిందకి దించింది ఎవరు, దించిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఫోటోలు ఏమైనా ఉన్నాయా అనే కోణం ఒకటి. అలాగే ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొదటిసారి హాస్టల్ వార్డెన్, ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ కాకుండా బాయ్స్ హాస్టల్కి ఎలా సమాచారం అని అక్కడి నుంచి ప్రిన్సిపాల్ బాబురాజు సమాచారం అందించింది ఎవరు. అలాగే అక్కడి నుంచి రిషికేశ్వరికి సంబంధించి కూడా రాసుకున్న డైరీకి సంబంధించి కూడా అనేక కొట్టువేతలు ఉన్నాయి. ఈ కొట్టువేతలు నిజంగా రిషికేశ్వరి కొట్టివేసింది, ఒకవేళ రిషికేశ్వరి కనుక కొట్టివేసినట్లయితే అక్కడ సమ్ ఎక్స్ అని చెప్పి రెడ్డింగ్తో ఎలా రాస్తుంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వాటితో పాటు రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన రోజు నుంచి కూడా ప్రిన్సిపాల్ బాబురావు హైదరాబాద్ లో ఉండి మకాం వేసి కేసు చక్కదోవ పట్టిందని ప్రయత్నం చేస్తున్నారు. బాబురావును కాపాడుతుంది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా పలు సంఘాలు, విద్యార్థి సంఘాలు దాదాపుగా వారం రోజులు పాటు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసి ఈ ఆందోళన చక్కదిద్దేందుకే విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి ఆదేశ ప్రకారం సెలవులు ప్రకటించారు. అసలు ఆ కోణంలో విశ్వవిద్యాలయానికి సంబంధించి బాబురావుతో పాటు మరికొందరు పాత్ర ఏమైనా ఉంది అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. వీరితో పాటు ప్రాథమికంగా అసలు ఎవరెవరు రుచికేశ్వరి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొట్టమొదటిసారిగా ఎవరు చూశారు, ఇక్కడి నుంచి గుంటూరు డీజీహెచ్కి తీసుకెళ్ళినప్పుడు పోస్ట్ మార్టం నివేదికని ఎవరు మొదటగా బహిర్గతం చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా 15 నుంచి 18 ప్రశ్నలు తయారు చేసుకున్న ఒక కమిటీతో, ఒక బృందంతో కూడా వీరు విద్యార్థుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. వీరితో పాటు విద్యార్థులు అలాగే కళాశాలకు సంబంధించిన విద్యార్థి సంఘాలు వీరందరూ కూడా వీరి వద్ద ఉన్న సమాచారాన్ని కూడా ఈ బాలసుబ్రహ్మణ్యం కమిటీకి ఇస్తుంది. ఇప్పటివరకు ఈ వారం రోజుల విరామంలో కూడా అనేక మంది విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు కూడా బాలసుబ్రహ్మణ్యం కమిటీకి ఈమెయిల్స్ ద్వారా కూడా అనేక సమాచారాలు అంది. వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరిపేందుకు కూడా ఈ 3 రోజుల పాటు విచారణ నిర్వహిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ రోజు రేపు 3 రోజులు విచారణ నిర్వహించి ఈ నెల 10వ తేదీన
చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు తుది నివేదిక ఇస్తామని చెప్పి కూడా బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పింది కిషోర్. అంటే దీంట్లో విద్యార్థులు కీలక పాత్ర వహించిన నేపథ్యంలో అసలు విద్యార్థులతో ముఖాముఖి ఎక్కడ జరుగుతోంది, విచారణ ఎక్కడ జరుగుతున్నారు, ఏ విద్యార్థులతో వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు? ప్రధానంగా చూసుకుంటే కూడా ఏదైతే నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సంబంధించి కూడా గెస్ట్ హౌస్ ఉంది, ఈ గెస్ట్ హౌస్ లో కాన్ఫరెన్స్ హాల్ లో కూడా యూనివర్సిటీలో జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే బాలసుబ్రహ్మణ్యం కమిటీతో సమావేశం అవుతారో వాళ్ళు కూడా ముందుగా సమాచారం ఇచ్చినట్లయితే కూడా ఆయా విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళతో కనుక మేము సమాచారం ఇవ్వాలి, వారితో కమిటీతో మాట్లాడాలని చెప్పి ఎవరైతే ముందుగా పేర్లు ఇస్తారో ఆ పేర్లు ఇచ్చిన వారందరితో కూడా మాట్లాడుతున్నారు. వీరందరితో మాట్లాడిన తర్వాత రేపు మధ్యాహ్నం కానీ లేకపోతే ఎల్లుండి ఉదయం కానీ ఆర్కెటి కళాశాలని కూడా పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే ఋషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన హాస్టల్ ఉందో హాస్టల్ ను కూడా పరిశీలిస్తారు, అక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ రెండింటికి సంబంధించి కూడా విద్యా సంఘాలు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాయి, రేపు కానీ ఎల్లుండి కానీ ఈ రెండు రోజులే విచారణ జరుగుతుంది కాబట్టి ఆర్కిటెక్ కళాశాలకు సంబంధించి 4 సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులతో అవుటర్స్ ఎవరు లేకుండా కూడా బహిరంగ విచారణ జరపాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. ఆ దిశగా కూడా విద్యార్థులతో మాక్సిమం వీలైనంత ఎక్కువ మందితో కూడా బహిరంగ విచారణ నడిపించేందుకు కూడా బాలసుబ్రహ్మణ్యం కమిటీ ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అది కనుక సాధ్యం కాని పక్షంలో ఎవరైతే ఋషికేశ్వరితో సన్నిహితంగా ఉంటారో ఆ సన్నిహితంగా ఉన్న వారితో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈ కేసుకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది, మరోవైపు ఏదైతే ఈ ప్రతిపక్షం వైసీపీ ఉందో రేపు యూనివర్సిటీ పరిశీలించనుంది, వారి వద్ద నుంచి కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి వాటన్నిటి కూడా సుబ్రహ్మణ్యం కమిటీకి ఇచ్చేందుకు కూడా వైసీపీ బృందం కూడా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా యూనివర్సిటీకి సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఋషికేశ్వర ఆత్మహత్య సంబంధించి ఒక మాయన మచ్చలాగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించి ఏ చిన్న ఆధారం దొరికినా కానీ వదిలిపెట్టకుండా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తుంది కిషోర్. ఓకే, థ్యాంక్ యూ.